అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కుమ్మడివెల్లి కొత్తూరు మరి మన దగ్గర కదవా ప్రాజెక్టు నష్టంగా మరి ఇల్లు మొత్తం మునిగిపోయినాయి. మునిగి ఈ నెలల్లో ఉండటం వల్ల కొన్ని కొన్ని ఇళ్ళు అయితే పడిపోయినాయి. మరి అందరికీ ఇవాళ వాళ్ళకి ఏదో బియ్యం వృత్తాభక్తిగా మీ ప్రతిపక్షం నుంచి కేసీఆర్ గారి ద్వారాగా వృత్తాభక్తిగా ఇంటికి ఒక 10 కేజీలు అలాగే ఒక ఇంటికి నూనె ప్యాకెట్లు అన్నీ కలిపి ఒక ఇంటికి 1500 రూపాయలు చొప్పున ఒక 4 రోజుల పాటు 5 రోజుల పాటు వాళ్ళకి తిండి నేనే నిత్యావసరాలతో సహా ఏర్పాటు చేశాం. అదే రకంగా మా పార్టీ నాయకులు అందరూ కలిసి ఇక్కడ మరి వాళ్ళకి ఒక 10 రోజుల పాటు జీవనాధారం కోసం మరి ఎప్పుడు మరి ఇంట్లో మరి చెట్ల కింద మరి పేకల కింద ఉంటున్నారు వాళ్ళకి అందరికీ ఏర్పాటు చేసి మరి అదే రకంగా మరి ప్రాజెక్టు చెక్కిపోవటం అంటే నాడు ముఖ్యమంత్రి గారు మరి జలగం వెంగళరావు గారు పోపించిన మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రాజెక్టులే వదిలేశారు. మరి ఎక్కడ ఏ ప్రాజెక్టు ఇదిగా ఉంది దాన్ని ఈ వర్షాకాలంలో మనం ఏర్పాటు చేయాలనేది ఆలోచన లేకుండా మంత్రులందరూ హైదరాబాద్లో తిరగడం తప్ప కానీ ఏ గ్రామంలో ఏ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి చూసింది లేదు. కాబట్టి అదే రకంగా ఇక్కడ నష్టపరిహారం మరి ఎంత కొన్ని 1000 ఎకరాలు నష్టపరిహారం జరిగింది. మరి వాటికన్నిటికీ ఎమ్మటే మరి మనం మీరు ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఆదుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. రోజుల నుంచి వారం రోజుల నుంచి వర్షం వస్తుంటే బీచ్కి చల్లిన దాఖలం లేవు. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఉండి ఏం చేయాలనేది కూడా ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం ఏర్పడి అంత స్వదంగా ఉంది. అదే రకంగా మరి అన్ని మరి కొట్టుకుపోయిన వాళ్ళకందరికీ ఎకరానికి నష్టపరిహారం కూడా 5 లక్షలతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తరపున కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మరి హరీశ్రావు గారు అందరూ అక్కడ రేపు అసెంబ్లీలో ప్రశ్నిస్తారు. మరి దాని ప్రకారంగా మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఇమీడియట్ గా ప్రాజెక్టు కట్టించా ప్రాజెక్టు ఇమీడియట్ గా పోయాలి. దానికి రముడు కట్ట కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కొంచెం నీళ్లుంటేనే రేపు కింద మరి బాగు చేసిన తర్వాత మరి దాని పొలాలకి ఊరుకు వేసుకోవడానికి కూడా మరి రైతులు మరి ఇదవుతారు. కాబట్టి దాన్ని మీరు ఇమీడియట్ గా చేయాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.